హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే మన వీడియోలో థంబ్నైల్లో చూస్తారు కదా, అలా మన ఫొటోస్ కూడా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ లింక్ అండ్ పిక్సటాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది స్క్రీన్ షాట్ ఒకటి తీసుకుని ఉంచుకోండి. తీసుకున్న తర్వాత పిక్సటాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫోర్త్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, కలర్స్లో వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ వన్ టూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్రాప్ ఉంది కదా ఫస్ట్ వన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి, కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ పోర్ట్రేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన పిఎన్జీస్లో రెక్టాంగులర్ ఎల్లో పిఎన్జీ ఉంది కదా, దాని అనేది ఇప్పుడు యాడ్ చేయాలి. ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయి. ఎల్లో రెక్టాంగులర్ ఎల్లో పిఎన్జీ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేశాక దీన్ని ఇలా జూమ్ అవుట్ చేసుకుని పిఎన్జీ అనేది ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు కింద ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ ఫిఫ్త్ వన్ షేప్స్ ఉన్నాయి కదా కింద, షేప్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ ఫిఫ్త్ వన్ సర్కిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఫిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ కలర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ టిక్ మార్క్ కింద పెన్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇలా దాని మీద కనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఇప్పుడు దీన్ని అలా జూమ్ అవుట్ చేసుకుని ఇక్కడ ఇలా డ్రాగ్ చేయండి, సర్కిల్ అనేది వస్తుంది. స్క్రీన్ మీద ఎక్కడ కూడా టచ్ చేయొద్దు, మళ్ళీ సర్కిల్ అనేది మూవ్ అవ్వదు. సో ఎక్కడ కూడా టచ్ చేయకండి, సర్కిల్ అనేది సెట్ అయ్యేదాకా ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక పెర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేయండి, లేదంటే మళ్ళీ మీరు ట్రై చేయండి. పెర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత వచ్చిందంటే పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కింద షేప్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కలర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇళ్ళ మీద అనేది ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా అనేది డ్రాగ్ చేయండి. సర్కిల్ అనేది డ్రాగ్ చేశాక ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్లో అనేది ప్లేస్ చేయండి. సర్కిల్ అనేది ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎరేజర్ సింబల్ ఉంది కదా, థర్డ్ వన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకుని దీన్ని అనేది ఇలా ఎరేజ్ చేసుకోండి. అక్కడ వరకు అనేది ఎరేజ్ చేసుకోండి. మళ్ళీ యువతలు కూడా ఇటు సైడ్ కూడా ఎరేజ్ చేసుకోండి. ఇటు సైడ్ అంతుంచి అక్కడ వరకు అరేంజ్ అరెస్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక మళ్ళీ ఇలా రైట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఎరేజర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలాగ అవుట్ సైడ్ వచ్చింది కదా, ఎల్లో బార్డర్ మీద అవుట్ సైడ్ వచ్చింది కదా, దాన్ని అనేది ఎరేజ్ చేయండి. అరేస్ చేశాక పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసాక మళ్ళీ టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసాక మళ్ళీ ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ డ్రా ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫిఫ్త్ వన్ షేప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ లైన్ ఉంది కదా ఫస్ట్ వన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కలర్స్ ఉంది కదా,
కలర్లో బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత లైన్ అనేది స్ట్రైట్గా అనేది ఇలా ప్లేస్ చేయండి. ఇంకో లైన్ కూడా ఇలా స్ట్రైట్గా ప్లేస్ చేయండి. టూ లైన్స్ కావాలి, స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ పైన లేయర్స్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ లైన్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. జూమ్ అవుట్ చేసుకోండి మీ సైజు బట్టి, కరెక్ట్గా స్ట్రైట్గా ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు సిట్టింగ్ పోజ్ మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా రైట్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సిట్టింగ్ పోజ్ మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. కరెక్ట్గా ఈ పొజిషన్లో ప్లేస్ చేయండి. ఇక్కడ జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఇప్పుడు మళ్ళీ షాడో పిఎన్జీ అనేది యాడ్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ షాడో పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేశాక ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఈ షాడో పిఎన్జీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ఇక్కడ లెగ్ దగ్గర ఇలా ప్లేస్ చేసి ఇక్కడ పైన లేయర్ ఆప్షన్గా దాని మీద క్లిక్ చేయండి. మూడో మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక డూప్లికేట్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక నెక్స్ట్ ఈ లెగ్ దగ్గర అనేది ప్లేస్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఈ లెగ్ దగ్గర అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక మూడో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పొజిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దీన్ని 100 చేయండి. దీన్ని కూడా 100 చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీన్ని 100 చేసేయండి. 100 చేసిన తర్వాత దీన్ని 70 ఉంచండి. ఉంచిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, అది యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేశాక ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా ఫోర్త్ 1, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ యొక్క ఇది అనేది ఇలా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇటు సైడ్ ఈ కార్నర్ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసాక ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మల్టిప్లై ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ మీద ట్యాప్ చేశాక మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని క్రాప్ చేయండి. ఇక్కడ 4th 1 ఆప్షన్ ఉంది, దాన్ని క్రాప్ చేయండి. ఇప్పుడు మీ బయో అనేది క్రాప్ చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చాక దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయాలి. జూమ్ చేసుకోండి. ఇక్కడ ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మల్టిప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక అక్కడ అలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు ఇలా లెఫ్ట్ స్క్రోల్ రైట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్స్టాగ్రామ్ లోగన్ టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక ఇలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఇది ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. థర్డ్ 1 ట్యాప్ చేశాక దీన్ని ఇలా కొంచెం సైజ్ అనేది తగ్గించుకుని ఈ కార్నర్ అనేది ఇక్కడ ఇలా ప్లేస్ చేయండి. దీన్ని అలా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి కరెక్ట్గా. మరి ఇక్కడ డూప్లికేట్ మీద ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మరి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక మళ్ళీ ఇలా ఇలా జూమ్ అవుట్ చేసుకుని ఇప్పుడు ఈ కార్నర్లు అనేది ఇలా ప్లేస్ చేయాలి. దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఇలా అనేది ప్లేస్ చేయండి. ఇక్కడ ప్లేస్ చేశాక మళ్ళీ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వాట్సాప్లో కానీ టైప్ చేయండి. మళ్ళీ టైప్ చేసాక ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, ఫస్ట్ సెకండ్ వన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీని సైజ్ అనేది తగ్గించుకుని ఇటు సైడ్ ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్లు అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ యూట్యూబ్లో కానీ టైప్ చేయండి. టైప్ చేశాక సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక ఇక్కడ రౌండ్గా యూట్యూబ్ ఉంది కదా లోగో అనేది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీన్ని ఇలా జూమ్ అవుట్ చేసుకుని ఇటు సైడ్ ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ లైక్ పిఎన్జి లైక్ అని టైప్ చేయండి. లైక్ లోగో అని, లైక్ ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేశాక ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ థర్డ్ వన్, ఫస్ట్ నుంచి థర్డ్ వన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా దీన్ని ఇలా జూమ్ అవుట్ చేసుకుని ఇటు కార్నర్లో జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసి ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ దీని సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి. ఇలాగా చేశాక మళ్ళీ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీని సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుని ఇటు సైడ్ ఇలా తీసుకురండి. ఇటు సైడ్ అనేది అరేంజ్ చేయండి, రైట్ సైడ్ అనేది. ఇక్కడ అరేంజ్ చేశాక మళ్ళీ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ దీని సైజ్ అనేది తగ్గించండి. ఇలాగా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు క్రోన్ పిఎన్జి అనేది యాడ్ చేయండి. ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్రోన్ పిఎన్జి అనేది యాడ్ చేయండి. యాడ్ చేశాక దీన్ని కొంచెం ఇలా యాంగిల్ అనేది ఇచ్చుకుని ఇక్కడ ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. కొంచెం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు మనం ఫైనల్ టచ్ అప్ అనేది ఇవ్వాలి. ఇలా రైట్ స్క్రోల్ చేయండి కింద ఆప్షన్స్. స్క్రోల్ చేస్తే ఇక్కడ టూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇలా రైట్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ డ్రాన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేవ్ యాజ్ జేపీజీ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో మీకు అనేది ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.